పెరుగుతున్న జనసంఖ్యకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్ సహా సామూహిక ప్రయాణ వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మహారాష్ట్రలోని పూణేలో 11400 కోట్ల రూపాయలతో నిర్మించిన మెట్రో రైల్ మార్గాన్ని మోదీ ప్రారంభించారు. టికెట్లు కొనుగోలు చేసి రైలులో ప్రయాణించారు. ప్రయాణంలో విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. అంద విద్యార్థులను పలకరించిన మోదీ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 2016లో తానే శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును మళ్లీ తానే ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగినా అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలిసేది కాదన్నారు. साल 2030 तक हमारी शहरी जनसंख्या 60 करोड़ को पार कर जाएगी. शहरों की बढ़ती हुई आबादी अनेक अवसर लेकर के आती है, लेकिन साथ साथ चुनौतियां भी होती है. ऐसे में हमारे पास विकल्प एक ही है, मास ट्रांसपोर्टेशन की व्यवस्थाओं का ज्यादा से ज्यादा निर्माण. इसलिए आज हमारी सरकार मास ट्रांसपोर्टेशन के साधनों और विशेषकर मेट्रो कनेक्टिविटी पर खास ध्यान दे रही है.